మీరు న్యూస్ వీడియో సంబంధించి మీరు జనాల్ని తరలించారా డబ్బులు ఇచ్చి? నా నిర్ణయం ఎటువంటిదంటే నేను ఎప్పుడు కూడా ప్రజానాడికి అనుగుణంగా నడిచేటువంటి వ్యక్తిని నేను. ప్రజలు ఏదైతే కోరుకుంటారో దాన్ని సమర్థవంతంగా మనం చేయాలని కోరుకున్నటువంటి వ్యక్తి. నేనేదో డబ్బు సంపాదించాలని కానీ, నేను వచ్చే 30 సంవత్సరాలు అయింది రాజకీయంలోకి, ఎక్కడైనా ఇక్కడ మీ నియోజకవర్గానికి సంబంధించి ఈ మధ్య బాగా ఛాలెంజెస్ ఇష్యూస్ ఏంటి? ఏది మాట్లాడినా కొద్దిగా నేను ఇది అనే ఒక విధానంతో మాట్లాడతాడండి. నేనంటాను ప్రతి విషయంలో కూడా నువ్వు ఒక శాసనసభ్యులు గౌరవిస్తాం. ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న తర్వాత మిమ్మల్ని ఇండిపెండెంట్గా మీరు గనవర్లో గెలిచారు. ఇక్కడ 2 సార్లు పర్యాయంగా ఓడిపోతూ వచ్చారు. వార్డు మెంబర్గా గెలవలేదు. పార్టీ అధ్యక్షులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ అమ్మగారు ఎక్కడ పోటీ చేసిందండి మన పార్లమెంట్లో? వైజాగ్. మరి ఆమె అక్కడ ఎందుకు పోటీ చేయాలి? అభివృద్ధి విషయంలో వాళ్ళు ఏమైనా హామీలు ఇచ్చారు? ప్రధానంగా ఏ విషయాల్లో ఎమ్మెల్యే గారు ఫెయిల్ అయ్యారంటారు? దాదాపుగా 43,000 ఓటింగ్ ఉందండి, జనాభా కాదు. దీనికి ఔటర్ రింగ్ రోడ్ లేక చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. ఊర్లో రోడ్లు పెంచాలంటే ఏమన్నా అనుకూలత లేదు. మరి 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, ఔటర్ రింగ్ రోడ్ గురించి ఈరోజు వరకు పట్టించుకోడు. భూ కబ్జాలకు సంబంధించి ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. భూ కబ్జాలు మీరు చేశారండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు 200 ఎకరాల అడవి భూమి కబ్జా చేశారు వాళ్ళు. ఇట్లా విమర్శ ప్రతి విమర్శలు నడుస్తూ ఉన్నాయి. నేను వచ్చి దాదాపు 10 సంవత్సరాలు సార్ ఎలక్షన్ సైనింగ్. ఒక్క సెంటు నేనుగా కబ్జా చేసినట్టు కానీ కొన్నట్టు కానీ నేను కానీ నా కుటుంబం కానీ రుజువు చేస్తే ఎమ్మెల్యే గారి విషయంలో వాళ్ళ అబ్బాయి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటుందా? వాళ్ళ అబ్బాయి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ, మొత్తం ఆయన చూస్తాడు. ఇప్పుడు క్వారీలు ఉన్నాయి 50-50, ఏది కూడా మాకు 50 తక్కువ ఉంటే మాకు నచ్చదు. అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు కూడా తీసుకున్నారా క్వారీ? నేను ఛాలెంజ్ విసిరిన తర్వాత ఇద్దరు ఉపేర్లు ఒప్పుకున్న తర్వాత పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు. నా మీద ఛాలెంజ్ విసిరాడు. ఆ రోజు ఆగిరిపల్లి మండలంలో నేను ఇదేం కర్మ పోకరామా బాధుడే బాధుడు పోకరామకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత భోజనాలు రాత్రి 8:30 అయిపోయినాయి. ఇక అందరూ బయలుదేరి వెళ్ళిపోతున్నాం. నాకు ఏంటో ఎమ్మటే పోలీసు వాళ్ళు వచ్చారు. ఆ రోజు 4-5 వచ్చారు, 4 పండ్లు 3 పండ్లు వేసుకొని వచ్చారు. అంటే న్యూస్ వీడియో నియోజకవర్గం ఏం కోల్పోతుంది ఈ 10 సంవత్సరాలు? వీళ్ళు డెవలప్మెంట్ మీద అనేది ఈ శాసనసభ్యుడి వారికి కనీస అవగాహన కూడలేదు. ఇక్కడ ఒక ఇండస్ట్రీస్ తీసుకురావాలి, లేదంటే 10 మందికి ఉపాధి కల్పించాలి, దాని మీద లేదండి. రాబడి ఏ రకంగా ఉంటుందో దాని మీద ఇంట్రెస్ట్ ఉంది. అంటే గన్నవరంలో పట్టు వాళ్ళు విక్రమార్కులాగా పోటీ చేశారు, తర్వాత ఇండిపెండెంట్గా ఉన్నా సరే చేశారు. ఆ జిల్లి వాళ్ళ ఉందా న్యూస్ వీడియో? న్యూస్ వీడియో అంటే ఇది ఒక టైప్ ఆఫ్ రాజకీయంగా ఉంది సార్. అక్కడ కొద్దిగా కమ్యూనిస్ట్ భావాలు ఎక్కువగా ఉండేవి అన్న వాస్తవం చెబుతున్నాను. దాని మీద ఏంటంటే ఆ భావాలకి అనుగుణంగా రాజకీయం నడిచేది ఒకప్పుడు. అక్కడ ఇప్పుడు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు అధికారం లేనప్పుడు కొంతమందిని పార్టీ కోసం వాడుకుంటారని, అధికారం వచ్చే దిశగా ఏమైనా కనిపిస్తూ ఉంటే టికెట్ల దగ్గర నుంచి ఆయన వాళ్ళని నన్ను మా కమ్యూనిటీలో సంఘానికి ప్రెసిడెంట్గా చేశాను. అలాగే రాష్ట్ర స్థాయిలోను జాతీయ స్థాయిలో కూడా నేను తిరిగాను. వెంకటేశ్వరరావు గతంలో నువ్వు 94లో నేను నూజివీడు సీట్ అడిగాను, అప్పుడు అడుగున్నావు కదా. సంక్షేమ పథకాలే వాళ్ళని అధికారంలో తీసుకొస్తాయని చెప్తున్నారు. నమ్మకం నువ్వే జగన్ అన్నారు. వాళ్ళు ఏం సంక్షేమ పథకాలు సార్? 400 మంది ఉంటే 4 ఇస్తున్నారు. ఏ 87% అంటున్నారు వాళ్ళు. ఏ శాతం అయినా ఇప్పుడు చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు జగన్ లాస్ట్ టైం ఓడిపోయింది. ఇతను చేసిన మోసాలు మన అంటే బీసీలు లాస్ట్ టైం ఎన్నికల్లో వైసీపీ చేశారు. అంటే ఈసారి కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు లేదంటే ఉండకపోవచ్చు అంటున్నారు. బీసీలో 90% అంటే ఏ వర్గంలో కూడా ఇప్పుడు ఆ వర్గానికి పడకపోవచ్చు అండి. 80% ఆ భూముల్లో నిర్మాణాలకి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా చెప్తున్నారు. ఇప్పుడు బిల్డింగ్లు ఉన్నాయి సార్, ఎమ్మెల్యే క్వార్టర్స్, జడ్జి క్వార్టర్స్, అదేవిధంగా ఎంప్లాయీస్ క్వార్టర్స్, అదేవిధంగా అసెంబ్లీ, తర్వాత సెక్రటరీయేట్, ఇవన్నీ కూడా మరి ఆ రోజు 16-17 వేల కోట్లతో